కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాను కీలక పదవిలో ఉండబోతున్నానని చెప్పారు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండలో తనను ఓడించడానికి కేసీఆర్ మళ్లీ మళ్లీ వస్తున్నారని, ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా తనను ఓడించలేరు అన్నారు కోమటిరెడ్డి. ప్రచారంలో భాగంగా పట్టణంలోని 33వ వార్డు రామ్నగర్లలో పాదయాత్ర చేశారు. సకల జనులు సాధించుకున్న తెలంగాణలో సర్వజనులను కేసీఆర్ మోసం చేశారని ఆరోపించిన కోమటిరెడ్డి 5వ సారి తనను ఆశీర్వదించాలని కోరారు. కొన్ని సమస్యలు మిగిలిపోయినాయి, ఇల్లు కట్టలేదు, ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఓడగొట్టాలని ప్రజలందరూ నిర్ణయించుకుని ప్రజాకూటమి విజయం సాధించబోతుంది. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు మళ్ళా మన పోయినసారి వచ్చి పోయిన నెలలో పర్యటించిన నల్గొండ రేపు మళ్ళా రాబోతున్నాడు. అంటే నల్గొండ కాదు ఎట్టుకొని ఓడగొట్టాలని చూస్తున్నాడు. అటువైపు తెలంగాణకు సంబంధం లేని వ్యక్తి, ఇటువైపు తెలంగాణ కోసం రాజీనామా చేసిన వ్యక్తిగా మీరందరూ ఆదరించి గెలిపించండి. తప్పకుండా నిజాయితీగా ఎటువంటి రౌడీజం లేకుండా 20 సంవత్సరాలు అందరం కలిసి